ఆణిముత్యాల శ్రోతలకు సుస్వరాలతో స్వాగతం పలుకుతోంది. మా ఆణిముత్యాలు మీ ఆదరాభిమానాల్లాగే ఎప్పటికీ ఇలాగే ఉంటాయని హామీ ఇస్తున్నాం. అందుకు ఈ పాట ముత్యమే సాక్ష్యం. ఎంతటి కమ్మదనం ఉంది, పిలువను పిలువను మదిపులకిల్చే ప్రేమను వర్షించేది. అమ్మా అమ్మా నీ మాటలు ఎంతటి కమ్మదనం ఉంది. ఓర్పును నేర్పేది సహనంతోటి శౌర్యం కూడా తమపాలుగా కలిపేది. అమ్మా అమ్మా నీ మాటలు ఎంతటి కమ్మదనం ఉంది. స్వభావానికి మరో పేరుగా మసలేది, త్యాగానికి అనురాగానికి మనుజ రూపమై వెలసేది. అమ్మా అమ్మాని మాటలు ఎంతటి కమ్మదనం ఉంది. తను దగా చెందిన మగనాలుగా పతి మోసగిల్చిన ప్రియురాలుగా తను దగా చెందిన మగనాలుగా పతి మోసగిల్చిన కడుపు తీపి గల కన్న తల్లిగా కలకాలం నిలిచేది. అమ్మా అమ్మాని మాటలు ఎంతటి కమ్మదనం ఉంది. అమ్మా గురజాడ వారి దేశభక్తి గీతాలను ఎందరో ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడారు, ఇంకెందరో సందర్భానుసారంగా సినిమాల కోసం పాడారు. వాటన్నింటిలో విన్నకొద్దీ వినాలనిపించే పాట 1952 విడుదలైన జ్యోతి చిత్రంలోని పాట. ఈ పాటలోని ప్రత్యేకత ఏమిటంటే జీవరలక్ష్మి గాత్రమాధుర్యం. ఓ నటిగా మనందరికీ సుపరిచితురాలైన వరలక్ష్మి గారిని ఓ మహా గాయనీమణిగా మన ముందు నిలుపుతుంది ఈ దేశభక్తి గీతం. దేశమును పేరెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశమును పేరెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పట్టి మాటలు కట్టి పెట్టు కట్టి మేందల పెట్టవో, పట్టి మాటలు కట్టి పెట్టు కట్టి మేందల పెట్టవో. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవో, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశాభిమానం నాకు కత్తని వట్టి గొప్పలు చెప్పుకోబో, దేశాభిమానం నాకు కత్తని వట్టి గొప్పలు చెప్పుకోబో.
పెంచుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా పరుల తలిమికి పొరలి ఏంటే బాబికెంతడ సుఖంకొచ్చోయ్ పరుల తలిమికి పొరలి ఏంటే బాబికెంతడ సుఖంకొచ్చోయ్ ఒకరి మేల్తన మేలనెంతేరే వరికి మేల్కొందరు దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా కొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్ కొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు. పండితుల చిత్రమైన పామరులకు కూడా వీణుల విందు చేసిన చిత్రం బభ్రువాహన. అందుకు కారణం స్వరకర్త పామర్తి సంగీతం. మాస్టారి ప్రభావమో శాస్త్రీయ సంగీతంపై ఉన్న మమకారమో చెప్పడం కష్టంగాని ఆ చిత్రానికి పామర్తిగారందించిన సంగీతమే బభ్రువాహనుడికి ఇప్పటికీ విలాసమైంది. ముఖ్యంగా స్వరలక్ష్మి యశ్వరలక్ష్మి ఘంటసాల మాస్టారు పాడిన ఈ యుగళగీతం పామర్తిగారి స్వరకల్పనా ప్రతిభను చేసింది శాశ్వతం. రస శృంగార రసాత్మకమైన సంప్రదాయ నృత్యగీతం జావళికి జాజిపూల మాల వేసిన ఘనత మన తెలుగు సినీ సంగీతానిదే. ఆదిలో జానపద పౌరాణిక చారిత్రాత్మక చిత్రాల్లో తప్పనిసరిగా వినిపించిన ఈ జావళి పోను పోను సాంఘిక చిత్రాల్లోనూ చోటు చేసుకుంది. దానికి కారణం జావళికి ఉండే ఆకర్షణ శక్తి కావచ్చు, మన దర్శకుల అభిరుచి కావచ్చు. ముఖ్యంగా రాజాస్థాన దృశ్యాలలో ఈ పాట ఉండి తీరాల్సిందే. మన తెలుగు చిత్రాల్లోని జావళీలు 100% జయభేరి మ్రోగించాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. సశాస్త్రీయమైన ఈ జావళిని శాస్త్రీయ సంగీతంలో దిట్టైన ఎంఎల్ వసంతకుమారి సుకుమార గాత్రంలోంచి వినండి. Ra 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 ra
నీ మేలు పునజింతురా. తరకులు తలలోకి పొగసరి నిన్ను గూడా, తరకులు తలలోకి పొగసరి నిన్ను గూడా. పుల్లంది కల్లోల వేడ సంభూమాంగ జీవంత నిరజాడ పౌరా, జీవంత నిరజాడ పౌరా. తాము గదరి జేరి మరి మరి ముడి పెను పరువము గణదానదా. తాము గదరి జేరి మరి మరి ముడి పెను పరువము గణదానదా. స్వామి తిరి గణ కనుదానా ఇవాళ. మీ ఆదరాభిమానాలకు బదులుగా ఈ శుభోదయాన మీకు మేమందించే చిరు కానుక ఈ గీతిక. కలుపులు విరిచిన పూవులే పురి పిల్చతే నియదే, మనసులు కలిపిన తూపులే పులకింటి పాడలే. కలుపులు విరిచిన పూవులే పురి పిల్చతే నియదే. తెలిపెనులే తిగలో నిలే మల్లెదు, బలకులు విరి చిన్న పూవులే పురిపించి తేనియలే. అడుగక ఇచ్చెను కౌగిలి, ఉరిమిన దడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి. వలపులు విరిచిన పూవులే పురి పిల్చతే నియదే. పెదవులపై మధురిమలే కిలికింత మన్నాయిలే, వలపులు విరిచిన పూవులే కురిపించి తేనియలే. మనసులు కలిపిన చూపులే పులకించి పాడలే. సిఎంఆర్ ఎక్స్ 1934లో తన 6వ ఏట హెచ్ఎంవి సంస్థ కోసం తొలిపాట పాడి శ్రోతలకు తొలి తేనె చినుకును అందించిన బాల సరస్వతికి ఇష్టమైన పాటలు ఎన్నో. వాటిలో ముందు వరుసలో ఉండే పాటల్లో ఆమెకు చాలా ప్రీతికరమైన పాట అశ్వత్థామగారి స్వరకల్పనలో మల్లాదివారు రచించిన ఈ చిన్న కోడలి పాట.
అశ్వత్థామ గారంటేనే అరుదైన రాగాల సీమ. ఇక మల్లాదిగారి కలం గురించి, రావు బాలసరస్వతి గారి సుకుమార గళం గురించి వేరే చెప్పాలా? అలాగే 5.5 దశాబ్దాల నాటి ఈ పాటను మీకు అందించగలుగుతున్నందుకు ఆణిముత్యాల ఆనందం గురించి ఏం చెప్పమంటారు? విక్టరీ మధుసూదన్ రావు గారు, నందమూరి తారక రాముడు కలిసి పనిచేసిన చిత్రాలు చాలా తక్కువే. అయితే ప్రజానాట్య మండలి తరఫున మధుసూదన్ రావు గారు, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తరఫున నందమూరి, ఆంధ్ర నాటక పరిషత్ నాటకాల్లో 1944లో పాల్గొన్నప్పుడే నటులుగా విజయవాడలో కలుసుకున్నారు. జయమ్మనదే చిత్రం షూటింగ్ సందర్భంగా సినిమా పరంగా ఒకరి ప్రతిభ గురించి ఇంకొకరు తెలుసుకున్నారు. తదనంతరం ఆయన దర్శకత్వంలో ఈయన నటించిన తొలి చిత్రం గుడిగంటలు. ఆ చిత్రానికి 1964 నంది పురస్కారం లభించింది. ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడింది. ఈ చిత్రంలో యాంటీ హీరోగా నటించి మెప్పించడం నందమూరికే సాధ్యం అంటారు ఆ విక్టోరియస్ డైరెక్టర్. నాను వాదే లేదని నేను
గోపీచంద్ గారు దర్శకత్వం వహించాల్సిన గృహప్రవేశం చిత్రానికి తానే నాయకుడై దర్శకుడై విజయాన్ని సాధించారు ఎల్వి ప్రసాద్. అది అనుకోకుండా జరిగిందే. తర్వాత ఆ చిత్రాన్ని చూసిన గూడవల్లి రామబ్రహ్మం గారు ముగ్ధులై తాను ఆరంభించిన పలనాటి యుద్ధ బాధ్యతలను అనారోగ్య కారణంగా ఎల్వి ప్రసాద్ గారికి అప్పగించారు. ఇది అనుకోకుండా జరిగిందే. ఎల్వి ప్రసాద్ గారు షావుకారైన తర్వాత లక్ష్మీ ప్రొడక్షన్ సంస్థ పేరిట ఇలవేల్పు చిత్రాన్ని ఆరంభించి ఒంట్లో బాగుండక ప్రకృతి ఆశ్రమానికి వెళ్లి ఉపవాసాలతో నీరసించి ఆ చిత్ర బాధ్యతల్ని తన అసిస్టెంట్ యోగానంద్కి అప్పగించారట. ఇది కూడా అనుకోకుండా జరిగిందే. అనుకోనివి జరగడమే జీవితం అన్నారు ఆత్రేయ గారు. కాకపోతే మీరిప్పుడు వినబోయే పాటను రాసింది మాత్రం సదాశివ బ్రహ్మం గారు. చందమామ కథల్లాగే చిత్రసీమ కథల్ని తెలుసుకుంటూనే ఉందాం గాని ముందు పాట విని పులకరించండి. నిన్ను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా నిన్ను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలు ఇంచుని తెలికనుకుంటునే చిరునవ్వుల వెన్నెల కురిపించునే. ఓ చల్లని రాజా ఓ కందమామ చల్లని రాజా ఓ కందమామ నీ కథలన్నీ తెలిసాయి ఓ కందమామ నా కందమామ. నా సందమా.